ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదవు. అప్పుడు దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాల నుండి బయలువెడలినది, అంతట వడగండ్లు మెరుపులు వచ్చినవి. యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది. సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు, వడగండ్లు మెరుపులు కలిగాయి. యెహోవా తన బాణాలు వేయగా శత్రువులు చెదిరిపోయారు, అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి. యెహోవా, నీవు బలంగా మాట్లాడావు, మరియు నీవు నీ నోటి నుండి బలమైన గాలిని ఊదావు. నీళ్లు వెనక్కి నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగున మేము చూడగలిగాము, భూమి పునాదులను మేము చూడగలిగాము. పైనుండి యెహోవా కిందకు అందుకొని నన్ను రక్షించాడు, నా కష్టాల నుంచి ఆయన నన్ను బయటికి లాగాడు. నా శత్రువులు నాకంటే బలవంతులు, ఆ మనుషులు నన్ను ద్వేషించారు, పైగా వారు నాకంటే బలం కలవారు, అయినను దేవుడు నన్ను రక్షించాడు. నా కష్టకాలంలో ఆ మనుషులు నా మీద దాడి చేశారు, కానీ యెహోవా నన్ను బలపరిచాడు. యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నన్ను కాపాడాడు, ఆయన నన్ను క్షేమస్థలానికి తీసుకుని వెళ్ళాడు. నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నేను ఏ తప్పు చేయలేదు కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు. నేను యెహోవాను అనుసరించాను, నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు. యెహోవా చట్టాలు అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను, ఆయన ఆదేశాలను నేను త్రోసివేయలేదు. ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను, నన్ను నేను పాపం నుంచి దూరం చేసుకున్నాను. నేను సరైన దానిని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషితమై ఉన్నవి, అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు. యెహోవా, నమ్మదగిన మనుషులకు నీవు నమ్మదగిన వాడవు, మరియు మంచి మనుషులకు నీవు మంచివాడవు. యెహోవా, మంచి వాళ్లకు పవిత్రమైన వాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైన వాడవు, కానీ గర్విష్ఠులను టక్కర వాళ్లను నీవు అణిచివేస్తావు. యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు, కానీ గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేనివారిగా చేస్తావు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.